గుజరాత్ రెండో విడత ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రచారం హొరెత్తిపోయింది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్తో పాటు ఈసారి ఎంఐఎం పార్టీ కూడా కాస్త దూకుడుగానే వ్యవహరించింది. అసదుద్దీన్ ఓవైసీ తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారం చేశారు. మరి ఈ క్రమంలోనే ఓవైసీ ఓ సభలో ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. జమల్పూర్ లోని ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు అసదుద్దీన్. పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసే సమయంలో ఏడ్చేశారు. మన పార్టీ అభ్యర్థిని గెలిపించండి, బిల్కిస్ బానుకి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు ఓవైసీ. ఆ అల్లా తమ పార్టీ అభ్యర్థి గెలిచేలా కరుణ చూపాలని వేదికపైనే ప్రార్థించారు. ఇక ఇదే సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు కూడా చేశారు. తమ పార్టీని బీజేపీ బి టీమ్ అంటూ వచ్చే ఆరోపణలపైన స్పందించారు. బీజేపీ గెలవడానికి మేమెప్పటికీ సహకరించాం, ఆ పని కాంగ్రెస్ యాప్ చేస్తున్నాయి అని ఆరోపించారు. 2002 గుజరాత్ లో అల్లర్లు సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పాం అని ఇటీవల అమిత్ షా అన్నారు. ఇక దీనిపై ఓవైసీ కౌంటర్లు వేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్ అల్లర్లు సృష్టించిన వారికి బుద్ధి చెప్పాం అని అన్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన చెప్పిన పాఠాలేంటో తెలుసా? బిల్కిస్ ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. ఆ బాధితురాలి 3 ఏళ్ల కూతుర్ని హత్య చేసిన నేరస్తులను బయట స్వేచ్ఛగా తిరిగేలా చెయ్యాలని మాకు నేర్పించారు అని విమర్శలు చేశారు. మీరు చెప్పిన పాఠాలు ఏమని గుర్తు చేసుకోవాలి, ఇలా పాఠాలు చెప్పడం వల్ల జరిగేదేమీ లేదని తెలిపారు. अल्लाह कामयाब कर दे, परवरदिगार हम सब ने मेहनत की, गलतियां की अपने लिहाज से, अल्लाह तो इसको कबूल भी फरमा ले। अल्लाह हमको कामयाब कर दे, साबिर को इन गरीबों के लिए, मजलूमों के लिए, जालिमों से लड़ने के लिए यहां के एमएलए बनाकर गुजरात की असेंबली में भिजा दे। मेरे अजीज दोस्तों और बुजुर्गों, अपने हिम्मत और हौसले को बुलंद रखिए। अल्लाह ने मुझे सिर्फ ये दो हाथ दिए हैं और आवाज दी है, मैं इन हाथों से जोड़ता हूं और तुम्हारे सामने अल्लाह से दुआ भी करता हूं और तुम्हारे सामने भीख मांग रहा हूं। मेरे भाई, मेरी जिंदगी कब तक है मुझे नहीं मालूम, मगर मेरे अजीज दोस्तों, मेरे लिए नहीं अपने बच्चों के लिए साबिर को कामयाब कर लो, अपनी औलाद के लिए साबिर को कामयाब कर लो। पतंग के निशान पर बटन दबाओ, और मैं जिम्मेदारी ले रहा हूं जमालपुर की, तो इंशाअल्लाह ताला 5 तारीख के दिन जमालपुर के आसमानों पर क्या नजर आएगा, किसका नाम उठेगा, तो जमाल। हाय, दिस इज अभिनव। Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.